శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ప్రత్యేక ప్రతిభావంతులకు ఆటలు పోటీలు నిర్వహించారు. బుద్ధి సక్రమంగా లేని వారే వికలాంగులని మీరంతా దేవుడి బిడ్డలంటూ ప్రత్యేక ప్రతిభావంతులను వైసీపీ నాయకురాలు పవిత్రారెడ్డి ప్రోత్సహించారు. ప్రత్యేక ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి జిల్లా స్థాయి ఆటల పోటీలను చేపట్టారు. సర్వశిక్ష అభియాన్ ప్రోగ్రాం కింద తిరుపతి జిల్లా స్థాయి ఆటల పోటీలను శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ ఆటల పోటీల కార్యక్రమానికి 34 పాఠశాల పరిధిలోని 200 మంది విద్యార్థులు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కుమార్తె వైసీపీ నాయకురాలు పవిత్రారెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించారు. ప్రత్యేక ప్రతిభావంతుల చిన్నారులతో కలిసి పాటల పోటీల్లో పాల్గొని ఉత్సాహపరిచారు. పవిత్రారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక ప్రతిభావంతులు అంటే దేవుడు బిడ్డలని, ఎవరైతే బుద్ధి సక్రమంగా లేదో అలాంటి వారే వికలాంగులని అన్నారు. అన్ని రంగాల్లో రాణించే ప్రతిభ ఉన్నవారు అంటూ ప్రోత్సహించారు. జిల్లా అధికారి రామచంద్రరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక ప్రతిభావంతుల ప్రోత్సాహానికి ఆట పోటీలు నిర్వహించి ప్రత్యేక బహుమతులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు భువనేశ్వరి బాలయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి, తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు. వివిధ పాఠశాల పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. वक्रतुंड महाकाय समप्रभा विविध कैटगरी आटल पोटल निर्वहित जरूरत मुंबे पवित्र रेड्डी गारी अदे विधि पाठशाल प्रधानोपाध्याय भुवनेश्वर मैडम गारी बालय गार अलाे मंडल विद्याशाखा चरित्र महोत्सव श्रीकर नायक मधुदन कुमार స్లిప్పుతుంది పిల్లల్ని క్రీడల్లో ప్రోత్సహించే విధంగా మన ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి జిల్లా స్థాయిలో వివిధ కేటగిరీలో హియరింగ్ ఇంపైర్డు, అదేవిధంగా విజువల్లీ ఇంపైర్డు, అదేవిధంగా ఆర్తో, తర్వాత సెరబ్రల్ పాలసీ, వీళ్ళందరినీ కూడా క్రీడల్లో ప్రోత్సహించడానికి వివిధ కేటగిరీల్లో మనకు జిల్లా స్థాయి ఆటల పోటీలను నిర్వహించడం జరుగుతుంది. దీనికి వేదికగా మన జిల్లాలో మన శ్రీకాళహస్తి బాయ్స్ హై స్కూల్ని ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని నల్లమూలల నుండి సుమారు 200 మంది విద్యార్థులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళకందరికీ వివిధ స్థాయిల్లో మనకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారి కుమార్తె పవిత్రారెడ్డి విచ్చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయి నుండి ఐ కోఆర్డినేటర్, అదేవిధంగా ఏపీఓ, తర్వాత మండల విద్యాశాఖ అధికారులు, తర్వాత వివిధ మండలాల నుండి ఐఆర్పీలు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ వారు, అదేవిధంగా ఈ మండలం నుండి సిఆర్పీలు, వీళ్ళందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో చాలామంది పార్టిసిపేట్ చేశారు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా ఇప్పుడు మనకు గ్రౌండ్లో వివిధ స్థాయిల్లో మనకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మెడల్స్, అదేవిధంగా సర్టిఫికేట్స్ కూడా మనకు పంపిణీ చేయడం జరుగుతుంది. పిల్లలకి నేను
కూడా చెప్పదలుచుకున్నాను. డిసేబిలిటీ అంటే కాలు బాగలేకపోవటము, సరిగా వినిపించకపోవటము, సరిగా చూడలేకపోవటము కాదు, ఇదంతా మాకు డిసేబిలిటీ కాదు. మీరంతా స్పెషల్ చిల్డ్రన్, దేవుడు పెట్టిన అందరు ఇక్కడ. నిజమైన డిసేబిలిటీ ఏంటంటే బుద్ధి సరిగా లేని డిసేబిలిటీ. నాకు తెలిసి అది ఒకటే డిసేబిలిటీ మనుషులు. బుద్ధి ఎవరికైతే సరిగా ఉండదో వాళ్ళకి డిసేబిలిటీ. ఇదంతా స్పెషల్ చిల్డ్రన్స్, దేవుడు పెట్టారు. మీరంతా మీరంతా చక్కగా ఆడుకొని అందరూ మంచి ప్రైజెస్ గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎడ్యుకేషన్ లో కూడా మంచిగా మీరైతే ఏవేవి చదవాలనుకుంటున్నారో అది రీచ్ అవ్వాలి.